టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కిన సంగతి తెలిసిందే ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ గాయపడడంతో అశ్విన్ ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది అయితే సెలెక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తాజాగా ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తన అభిప్రాయాలను వెల్లడించాడు అశ్విన్కు బదులుగా వాషింగ్టన్ సుందర్ ను ఎంపిక చేసుంటే బాగుండేదని యూవీ అన్నాడు కాగా అశ్విన్కు ఇది మూడో వన్డే ప్రపంచకప్ అంతకు ముందు వన్డే వరల్డ్ కప్ లలో భారత జట్టు అశ్విన్ ప్రాతినిధ్యం వహించాడు ఈ మెగా టోర్నీలో ఎనిమిది మ్యాచ్లు ఆడిన అశ్విన్ పదమూడు వికెట్లు పడగొట్టాడు అక్షర్ అందుబాటులో లేకపోవడంతో ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసే ఆటగాడిని జట్టులోకి తీసుకోవాల్సింది అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను ఎంపిక చేస్తుంటే బాగుండేది మరో లెఫ్ట్ హ్యాండ్ ఆటగాడు జట్టులో ఉండేవాడు కానీ దురదృష్టవశాత్తు అతడిని ఎంపిక చేయలేదు యుజ్వేంద్ర చాహల్ ను ఆయన తీసుకోవాల్సిందని హిందుస్థాన్ టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ పేర్కొన్నాడు కాగా వరల్డ్ కప్ ఈ నెల ఐదవ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే